ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి తన ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్న దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో దీక్ష విరమించిన ఆయన ఇవాళ మళ్లీ దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రాజిరెడ్డి దీక్షకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వనస్థలపురంలో తన నివాసంలో నిన్న నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మరోవైపు కో కన్వీనర్ రాజిరెడ్డి నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన దీక్షను కొనసాగిస్తున్నారు. రాజిరెడ్డి గారిని అడుగుతాం, అసలు మరి ఆర్టీసీ సమ్మె 44వ రోజుకు చేరుకుంది, మరోవైపు ప్రభుత్వం కూడా నిన్న అఫిడవిట్ దాఖలు చేసింది, వీళ్ళతో చర్చలు జరిపేది లేదంటూ కూడా కరాఖండిగా చెప్తుంది, మరి ఈ సందర్భంలో జేసీ కో కన్వీనర్ రాజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, కార్మికులు ఏమనుకుంటున్నారు అని సార్ చెప్పండి. సార్ నిన్న నుండి మీరు పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగించారు, మళ్ళీ ఇంటికి వచ్చినాక దీక్ష చేస్తున్నారు, మరి ప్రభుత్వం మాత్రం అఫిడవిట్ దాఖలు చేసింది, అసలు మిమ్మల్ని పట్టించుకునే దాఖలు లేదు అన్నట్టుగా స్పష్టమవుతుంది. ఏం చేయబోతున్నారు, ఎలా అర్థం చేసుకుంటుంది? ఆర్టీసీ కార్మికులు అడిగే న్యాయమైన సమస్యలపైన కనీసం చర్చించి పరిష్కరించే చర్చల ద్వారా చొరవ తీసుకోకుండా సమస్యను జటిలం చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 44 డేస్ వరకు సమ్మె పోయింది. మేము తీసుకున్న కార్యక్రమాలు అన్ని విజయవంతమవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎన్ని దమనకాండలు కొనసాగించినా, దండోపాయాలు ఉపయోగించినా, ఆయన అంతర్గత శిష్యుల్ని పార్టీ కేడర్ని తోటి ఒత్తిడి తెచ్చినా, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి MRO ఒత్తిడి తెచ్చినా, ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మికులు ముఖమని ధైర్యంతో ఉన్నారు. ఆయన ఎన్ని కట్ ఆఫ్ డేట్లు పెట్టినా 0.5% కూడా పోలేదు. కాబట్టి మేము అడిగే న్యాయమైన డిమాండ్లపైన ముఖ్యమంత్రి సమీక్షించవలసిన అవసరం ఉండే, అలాగే మేము ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి బంద్ కాల్ ఇచ్చినాం, విజయవంతమైంది. సకలజన సమర పేరు ఇచ్చినాం, ఎన్నో నిబంధనల మధ్య కట్టుదిట్టమైన రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇచ్చినా కూడా మీరు చూసి ఎట్లా విజయవంతమైందో. అలాగే మొన్న తీసుకున్న చెలో ట్యాంక్ బ్యాండ్ కార్యక్రమం కూడా ఎలా విజయవంతమైందో మీ అందరికి తెలుసు. కాబట్టి ఇవన్నీ కావడానికి కారణం ప్రజల మా సమ్మెని సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు కాబట్టి జరుగుతుంది. కోర్టు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి సూచనలు చేసింది, ఆర్డర్లు ఇచ్చింది, ఆఖరికి చాలా చెప్పింది. సామెతలు చెప్పాలంటే తల్లిదండ్రుల విషయం చెప్పింది, కన్న కొడుకు తండ్రి విషయం చెప్పింది, భార్య భర్తల విషయం చెప్పింది, మహాభారత యుద్ధం చెప్పింది, ఎన్ని చెప్పినా కూడా ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రే ఇప్పటిదాకా దానిపైన చర్చలు జరిపింది కానీ అంత ఆయన వేరే వారు లేరు. ఈరోజు డైరెక్టు ఎండిని తీసుకొచ్చినంటే దిగదారుతనమే. ఇలా ఈ కార్మికుల గుండె లెక్కలు వచ్చిన సమ్మె ఇది. ఎవరో ప్రతిపక్షాలు చెప్తే, రాజకీయ పార్టీలు చెప్తే సమ్మె చేస్తలేం. కార్మికుల గుండె లెక్కలు వచ్చిన సమ్మె, సమ్మె చేయకుండా మమ్మల్నే తరిమి కొడతామని చెప్పారు కాబట్టి సమ్మె నోటి ఇచ్చిన సమ్మె విజయవంతమవుతుంది. దీన్ని మసి ఒకసారి మావోయిస్ట్ అని చెప్పి ఈ ఉద్యమాన్ని నీరుగాత్తాలని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ఓసారి ఇది ప్రతిపక్షాలని చెప్పి ఎండి ద్వారా చెప్పడం, అసలు ఇప్పటిదాకా మీరు డీల్ చేశారు. ఎండి ఫస్ట్ డే ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఈడీలు ఫస్ట్ డే సమయం ఇన్వాల్వ్మెంట్ కావాలి సమ్మె పరిష్కారానికి. కానీ సమ్మె తుది దశకు వచ్చినాక ఎండితో చెప్పడంలోనే అంతేరం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి దగ్గర చెప్పడానికి ఏం లేవు, ప్రజల ముందు దోషి నిలబడుతున్నాం కాబట్టి ఎండితో మళ్ళీ ఒకసారి చెప్పిస్తా అని చెప్పించడం, అది ప్రజలు గ్రహిస్తారు. ఎండి గారు అఫిడవిట్ వేసిండు హైకోర్టుకు, ఎండి గారు ఓ లెటర్ ఇచ్చి ట్రాన్స్ మినిస్టర్కు, అసెంబ్లీలో ఏం చెప్పింది, అసెంబ్లీకి ఏం చెప్పారు, అసెంబ్లీ చెప్పింది తప్ప లేకుంటే కోర్టుకి ఇచ్చింది తప్ప, మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఇచ్చారు, ఏది తప్పు నిరూపిస్తుంది కోర్టు? మాది న్యాయమైన నిర్ణయమైన ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా రవాణాన్ని కాపాడుకోవడానికైనా మేము ఉద్యోగం చేస్తున్నాము. కాబట్టి ప్రజలు, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రెగ్యులర్ ఉద్యోగాలు రావాలి, టెంపరీ ఉద్యోగాలు వస్తున్నాయి, గ్రామానికి బస్సులు నడవాలి. ఈ ప్రైవేటు వాళ్ళు చెప్తున్నట్టు కరీంనగర్కి హైదరాబాద్కే 75 పైసలు కిలోమీటర్కి ఎక్కువ అడుగుతున్నారు, అంటే అది పీక్ రోడ్, 4 వేస్ హైవేస్, మైలేజ్ ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది, 675 పైసలు అడుగుతారు. మామూలు గ్రామాలకు నడపరేళ్ళు కాబట్టి స్కూల్ ఫీజులు కూడా చూడండి, బయట మండలం లేకుంటే జిల్లా ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ కూడా చూడండి జిల్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు మొత్తం మీకు సత్రాలు చేస్తారు, పాసులు కూడా కొనసాగే, మీకు బస్సులు ఉంటాయి, ఇప్పుడు ఆటోలు ఎట్లా తిరుగుతున్నారు, 10 రూపాయలకు 20 రూపాయలు తిరిగే గత్యంతరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తెండి, సడక్ బంద్లో మీ అందరూ మాకు మద్దతు ఇవ్వండి, మాకు అండగా నిలవండి, పవర్స్ ఉన్నాయని చెప్పి
న్యాయమైన నిజాయితీ నిజాయితీ మేము కొట్లాడుతుంటే అణగదొక్క ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని ఖండించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అటువైపు అశ్వత్థామరెడ్డి, ఇటువైపు రాజిరెడ్డి తన ఇళ్లలో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె వాళ్ళతో చర్చలు జరిపే వరకు సమ్మె కొనసాగుతుందని నాయకులు చెప్తున్నారు. జేఏసీ నాయకులకు మద్దతుగా కార్మికులు కావచ్చు, అదేవిధంగా డిపోలకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటి నుంచి దీక్షలు కొనసాగిస్తున్నారు. అయితే ఎటకేలకు వాళ్ళు చర్చలకు జరిపేదాకా మా ఉద్యమం మా సమ్మె ఆగదని చెప్తున్న పరిస్థితి.